ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువు. యోహాను సువార్త 11:40. సహోదరి సహోదరులారా, ఏసయ్య మార్తతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పినప్పుడు, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును అనెను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. అందుకు మార్త, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పెను. అప్పుడు యేసయ్య సమాధి యొద్దకు వచ్చి, రాయి తీసివేయుడి అని చెప్పినప్పుడు, మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టును అనెను. అందుకు యేసయ్య, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని అన్నాడు. సహోదరి సహోదరులారా, మనము దేవుని మాటను నమ్మి ఆయనిచ్చిన వాగ్దానాలను విశ్వసించినట్లయితే వాటిని మన జీవితంలో స్వతంత్రించుకొనగలం. అబ్రహాము తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయ్యున్నాడు. ఇందును గూర్చి, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ల వయస్సు గలవాడయుండి, అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును, శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. ప్రియులారా, దేవుడు తన మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మనము తప్పించుకొని దేవస్వభావమునందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించాడు. ఆ హేతువు చేతనే మనమట్టుకు మనము పూర్ణ జాగ్రత్త గలవారమై మన విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనవలసిన వారమై ఉన్నాము. ఇవి మనము కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మనలను సోమరులనైనను నిష్ఫలులమునైనను కాకుండా చేయును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ మాటలను నమ్మి వాటి ప్రకారము జీవిస్తూ నీవిచ్చిన ప్రతి వాగ్దానాన్ని విశ్వసించి వాటిని మా జీవితంలో మేము స్వతంత్రించుకొనుటకు మాకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.